కాపులకి బీసీలకి పడదు సాధారణంగా. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకని బీసీ కొలగణం లాంటివి తీసుకొచ్చి తెలుగుదేశానికి కంచుకోట లాంటి ఓట్ బ్యాంక్ బీసీలు, అందులో ఒక 20% క్రిందసారి అటుకెళ్లారు. ఎందుకు అంటే కాపు రిజర్వేషన్లు అనేటువంటి కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ కాపు రిజర్వేషన్లు ఏం నోరు కూడా మెదపట్లేదు చూడండి జగన్. కాపు రిజర్వేషన్లు అనే మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఆపేశాడు, అంతకుముందు అడిగినటువంటి వాడు. అది ఆపితే కనుక, అది కనుక అంటే రేపు పొద్దున్న తెలుగుదేశానికి ఇద్దరు గెలిపి దెబ్బ, అందుకని చెప్పి అంటలేదు. కానీ వీళ్ళు ఏం చేయాలి, జనంలోకి తీసుకెళ్తారు, వాళ్ళిద్దరు వస్తే రేపు కాపు రిజర్వేషన్ ఇచ్చేస్తారని జనంలోకి తీసుకెళ్తారు. ఎట్లాగో మనకి ఓటు రాదన్నప్పుడు, కాపు ఓటు రాదనుకున్నప్పుడు బీసీ ఓటుని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు జగన్. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేది జగన్ వాస్తవంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆల్రెడీ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ 180 అతనికే పడుతున్నాయి, 195 పడ్డ కిందసారి, ఈ దఫా 80 అన్న గ్యారంటీ చెప్పు అనుకుంటున్నాడు. బీసీ ఓట్లని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకు ఇది ఒక పాయింట్. ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారా కూడా సంక్షేమ పథకాల గురించి